బంగాళాఖాతం లో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఈ ముప్పు నుంచి ఇంకా కోలుకోక ముందే మరో ముప్పు ఎదురైంది. ఈ నెల 22న బంగాళాఖాతం లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. తమిళనాడులో అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. పశ్చిమ దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయంట. అల్పపీడనం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావంతో కోనసీమ జిల్లాతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణపైన ఉంటుందని తెలిపింది. చిత్తూరు జిల్లాలో సోమల మండలంలో గార్కే నది ఉద్రుతంగా ప్రవహిస్తుంది. వరద భారీగా ఉండటంతో మూడు ప్రాంతాల్లో కల్వర్టులు కొట్టుకుపోయాయి. దీంతో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక అనంతపురం జిల్లా కదిరిలో కూడా రాత్రి భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీమతి ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వరద చేరింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడు రాష్ట్రం చెన్నై ప్రజలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద ముప్పులో చిక్కుకున్నారు. చెన్నైతో పాటు తిరువల్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన కొనసాగుతుంది. చెన్నైతో పాటు చుట్టుపక్కలున్న మొత్తం 9 జిల్లాలకు పుదుచ్చేరికి హెచ్చరికలు జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు ఉంటాయని తెలిపారు. ఆ తర్వాత 20 వరకు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది వాతావరణ శాఖ. ఇప్పటికే కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా పొన్నేరు నియోజకవర్గంలో చోలవరం, రెడ్ హిల్స్లో ఊహించనంతగా వరద వచ్చింది. జనజీవనం స్తంభించింది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ప్రాంతంలో కత్తివాకం, మణలి, కొలత్తూరు, పెరంబూరు, ఆయపాకంలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. మరో 19 చోట్ల అతి భారీ, 5 చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు బెంగళూరులోను భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు సతమతమవుతున్నారు. భారీ వర్షాల దృష్ట్యా పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించాయి. పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.